బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావం ఈ నెల 24 వరకు ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు కూడా మరొకసారి పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు ఎల్లుండి ఎక్కడ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు చెప్పండి. గడిచిన 2 రోజుల నుంచి కూడా మరొకసారి పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుంది. ఇక దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే పశ్చిమ మరియు మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం అయితే జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం మనకి ఈరోజు ఉదయం అల్పపీడనంగా మారింది. అది దాదాపుగా ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరం మీదుగా ఉంది. అది 24వ తేదీకి మనకి దక్షిణ మధ్య పూర్తిగా మధ్య బంగాళాఖాతంలోనికి ఈశాన్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరింతగా మనకి ఈశాన్య దిశగా ప్రయాణించి 25న మరింతగా బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉపరితల మరి ఈ అల్పపీడన యొక్క ప్రభావం వల్ల మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే పూర్తిగా మనకి రాయలసీమ, దక్షిణ కోస్త ఆంధ్రాలోని అక్కడక్కడ మనకి చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్త ఆంధ్రాల్లో కూడా మనకి అక్కడక్కడ ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక మనం ఉష్ణోగ్రతలకి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తూ ఉండడం వల్ల పగటిపూట ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 1-2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. ఇదే విధమైన పరిస్థితి మనకి వచ్చే 5 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. క్రమేపీనా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వీటితో పాటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి అనుకున్న సమయానికి ఈసారి కేరళం దాకా తర్వాత విస్తరిస్తూ తెలంగాణకి ఏ రోజుకి వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాలకైతే నైరుతి ఋతుపవనాలు చేరుకోవడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం పూర్తిగా ఇదైన తర్వాత కేరళకి దాదాపుగా 30వ తేదీ నుంచి మరింత ఈ ఋతుపవనాలు 30 నుంచి 1వ తేదీలో ఋతుపవనాలు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనకి దాదాపుగా 8 నుంచి 11వ తేదీ మధ్యలో తెలంగాణకి కూడా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటు ఉపరితల ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటి ప్రభావంగా గీస్తున్న ఈదురు గాలుల కారణంగా ప్రస్తుతానికైతే కొంత పగటిపూత ఉష్ణోగ్రతలు కూడా మరొకసారి సాధారణ కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా 43 డిగ్రీల పైగా చాలా చోట్ల ఇటు పగటిపూత ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రదీప్తో కలిసి కిరణ్ టీవీ హైదరాబాద్.